ఎంఎస్ ధోని టీమ్ ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఒకే ఒక్క కెప్టెన్. అయితే ధోనిని వ్యతిరేకించే కొందరు ఆ ట్రోఫీలు రావడానికి కారణం టీమ్ లోని మిగతా వారైతే క్రెడిట్ మొత్తం ధోనినే తీసేసుకున్నాడు అని అంటుంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో. ఎంఎస్ ధోని కెరీర్ స్టార్టింగ్ లో ఫస్ట్ డౌన్ లో వచ్చేవాడు, బీభత్సంగా బ్యాటింగ్ కూడా చేసేవాడు. 148 రన్స్ తో పాకిస్తాన్ పై విరుచుకుపడి 183 రన్స్ తో శ్రీలంకను గడగడలాడించిన పవర్ హిట్టింగ్ ధోని సొంతం. తన సూపర్ బ్యాటింగ్ తో ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 స్థానాన్ని కూడా చేరుకున్నాడు. ధోని ఫస్ట్ టైం ఏప్రిల్ 2006 సంవత్సరంలో రిక్కీ పాంటింగ్ ని వెనక్కి నెట్టి ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ గా నిలిచాడు. తర్వాత 2009 లో తన బ్యాటింగ్ పవర్ ని చూపిస్తూ 24 ఇన్నింగ్స్ లోనే 70.43 యావరేజ్ తో 1,198 రన్స్ బాదేసి మళ్ళీ నెంబర్ 1 బ్యాటర్ గా ఎదిగాడు. ఆ సంవత్సరం ఓడిఐ లో రిక్కీ పాంటింగ్ తో కలిసి టాప్ స్కోరర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచాడు. అలా 2009 లో చాలా నెలలు వరల్డ్స్ నెంబర్ 1 బ్యాటర్ గా సత్తా చాటాడు. కానీ తర్వాత ధోని టీమ్ ను గెలిపించడానికి ఫినిషర్ రోల్ ప్లే చేయడం మొదలు పెట్టాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చి పవర్ఫుల్ హిట్టింగ్ తో చెలరేగి ఎన్నో రికార్డులను సొంతం చేసుకునే వీలున్న తన రికార్డుల కన్నా టీం గెలుపే ముఖ్యమని లోయర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ధోని కాకుండా వేరెవరు టీమిండియాకు కెప్టెన్ గా ఉన్నా ధోనిని టాప్ ఆర్డర్ లోనే ఆడించేవాళ్ళు. కానీ కెప్టెన్ గా ఉన్న ధోని టీం కోసం తనే కాల్ తీసుకుని లోయర్ ఆర్డర్ లోకి వెళ్లిపోయాడు. అక్కడ ఉండి కూడా బ్యాటింగ్ చేసే అవకాశాలు తక్కువ వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుని టీమిండియాకు మరుపు లేని విజయాలను అందించి వరల్డ్స్ బెస్ట్ ఫినిషర్ అనే పేరును సంపాదించుకున్నాడు. అందుకే ధోని కెప్టెన్సీలో టీం గెలిస్తే ధోనికి ఎక్కువ క్రెడిట్ ఇస్తారు. మీరన్నట్లు మిగతా ప్లేయర్స్ కూడా ఆడారు కాదనను, కానీ వారికి ఆ అవకాశం ఇచ్చింది ధోనినే. కెప్టెన్ గా ఉన్న ధోని నేనే టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తా అని అనుంటే ధోని బ్యాటింగ్ నుండి కూడా పరుగుల వరద పారేది, మిగతా వారికి సరైన అవకాశాలు రాకుండా ఉండేవి. కానీ మిస్టర్ కూల్ ధోనికి తనకన్నా టీం గెలుపే ముఖ్యం. అందుకే ధోని క్రికెట్ చరిత్రలోనే గ్రేటెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు. హ్యాట్స్ ఆఫ్ ధోని. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? కామెంట్ చేయండి.